సేటుగారు బండిలో లేదు. కరెక్టే గురు. మరి సేటుగారిని ఎవరైనా చంపేసి బండి నల్లా వదిలేసి వెళ్ళిపోయారంట. బాగుంది గురు, పాపం సేటు గారు గుర్తుగా ఈ బండి మనం తీసుకెళ్ళిపోదామా? సేటు ఇంకా బతికే ఉన్నాడు రాయ్. టిఫన్ బిల్లు ఇస్తారు. ఓకే. పప్పే పప్పే పప్పే, సరాసరి లోపలికి వస్తున్నావు. ఎవరు పర్మిషన్ తీసుకొస్తున్నా? వెళ్ళ పప్పి లేదు గిప్పలేదు, వెళ్ళ వెళ్ళకి. డబ్బు డబ్బు నా డబ్బు 100 రూపాయలు నోట్లు 15,500 రూపాయలు డబ్బు డబ్బు. పప్పే అయ్య బాబు పప్పే అయ్య బాబు నా డబ్బు నా డబ్బు నా డబ్బు. ఆరు ఇంకా ఆరు. పప్పి 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 అన్నారు. పప్పే 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 పప్పే. నువ్వు అరిచి ముత్తుకున్నా గీ పెట్టినా ఘోష పెట్టినా పప్పి నీకు కనిపించదు. తొంపారావు, నేను వస్తానని పప్పిని తీసుకువెళ్తానని తెలిసి ఎవరికి కనిపించకుండా దాచు. చూడు, పప్పిను పాతాళంలో దాచినా సరే భూమిని రెండు మొక్కలు చేసి ఎత్తుకు వెళ్తాను. పాతాళంలో దాచడం ఏంటి? పప్పికి పెళ్ళైపోయింది. నేను నమ్మ నిజం. నవనేతరా బాకీ కింద పప్పి మెళ్ళ తాళికెట్టి తీసుకుపోయాడు. నీ మీద ఒట్టు చెప్పు, నా పప్పిని ఎక్కడ దాచావు? లేదు, వాడు చెప్పిందంతా అబద్ధం. నేను పెళ్లి చేసుకోలేదు. వాడే ఎక్కడో దాచేసి నీ నుంచి తప్పించుకోవడానికి అలా అబద్ధం చెప్పాడు. శక్తి ఏడిని శక్తి ఏమైపోయాడు శక్తి? ఆ గుడ్డలు నీ శక్తివేనా? ఏం చేశారు ఏం చేశారు నా శక్తిని? మర్డర్ మర్డర్ లేదు లేదు. జనను రావణు లంకలు బలములు ప్రత్యర్థి కూటములు. ఆ తార కొట్టుకెళ్తే ఇక్కడ కాపలు ఎవడు కట్టాడు? మన బాబు కట్టాడు. అయితే ఏదో పయనించబడి బాటిల్ రా. రే బారిన సరుకు లాగుందే. నిన్ను విడిచి నేను వెళ్ళిపోతానా? శక్తి